ట్రాక్టర్లు నాపై కక్ష కట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నేలపైన కూర్చుని నిరసన తెలియజేసిన ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదని, ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన చెందారు. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ఎస్టీ మహిళ కావడంతో గంటిమల్ల రాజ్యలక్ష్మి సమావేశంలో మాట్లాడుతూ, నాపై ప్రోటోకాల్ పాటించకుండా కనీస సమాచారం లేకుండా నన్ను ఎదురుగా కూర్చుండబెట్టి నాపై కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని, దయచేసి నాకు ఇటువంటి అవమానం జరిగినందుకు బాధగా ఉందని తెలియజేశారు. ఈ పార్టీలో అధికారులు నాపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చూస్తున్నారని ఆందోళన చెందారు. నాకు పార్టీ మీద, పార్టీ అధికారం మీద ఎంతో నమ్మకంతో నేను ఈ పార్టీకి సేవ చేస్తున్నానని పేర్కొంటూ కార్యాలయంలో కింద కూర్చొని బైఠాయించారు. వీటిపై ఎంపీడీఓ ఎం గోవింద్ వివరణ ఇస్తూ, ప్రతి ఒక్కరికి సమాచారం ప్రకారంగా తెలియజేశామని, తొందరపాటులో ఎంపీపీ మీద కాస్త ఆలోచన శక్తి తక్కువైనందున విషయాలు మాకు తెలియజేయకుండా కిందనే కూర్చొని బయట ఇచ్చినందుకు ఆందోళనగా ఉందని అన్నారు. దయచేసి మీకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే ప్రజాప్రతినిధులకు తెలుపుతామని అన్నారు. అలాగే సమావేశం వాయిదా వేస్తున్నట్లు, తదుపరి సమావేశం త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. చెప్పలేదు కదా, చెప్పలేదు.